తమ్మినేని ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఏ విధంగా? ఇసుక వ్యాపారంలో ఆరితేరిపోయారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, వైన్స్ మాఫియాలో నా రాజకీయ జీవిత చరిత్రలో దరిదాపులకు కూడా రానివ్వలేదు. అనవసరంగా తమ్మినేని సీతారాం గారు మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ అల్లుడిని ఇలా పెంచి పోషించి మా మీదకి వదిలేశాడయ్యా, ఆయన చూసి ఇప్పుడు పట్టించుకోవట్లేదు, కనీసం అల్లుడిని దండించే పరిస్థితుల్లో కూడా లేడు. దండించాల్సినటువంటి ఈ మాఫియాతనాన్ని ఆయనకి దమ్ముంటే చంద్రబాబు నాయుడు పనిష్ చేయాలా? చంద్రబాబు నాయుడుకి ఈనాడు గట్స్ లేవు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అడ్డంగా దొరికిపోయాడు, ఫోన్లో మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడిన సంభాషణలో తప్పేమిటో మాకు కూడా అర్థం కావాలి. విజువల్స్ క్లియర్గా కనబడుతుంటే ఇక నేను డబ్బు పంపించానో లేదా మాట్లాడేటప్పుడు ఆ మాత్రం ప్రకాశం చంద్రబాబు లాంటి నెంబర్ వన్ సీట్ మాట్లాడేటప్పుడు ఆ మాత్రం ప్రకాశం తీసుకోడా? హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల పాటు ఉన్నా కూడా తొందరగా నా ప్రజలకు నేను దగ్గరగా ఉండాలని అమరావతికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, క్యాపిటల్ టౌన్ ని నువ్వు ఇక్కడుండి డెవలప్ చేయి, ఇది నీ రైట్. మరొక 10 ఏళ్ళ వరకు మనం అడిగితే మరొక 5 ఏళ్ళు పొడిగిస్తారు కూడా. అవన్నీ వదిలేసి నా మనవడికి ముద్దాడ్డాను, దూరం అయినాను, నేను రాత్రి పగలు కష్టపడిపోతున్నాను. తన ముఖాన్ని షకిలా చిత్రపటంతో కలిపి సోషల్ మీడియాలో చాలా బదనాం చేశారు అంటూ బాధపడుతూ ఎంపీ, అరకు ఎంపీ కొత్తపల్లి గీతా గారు వైఎస్ఆర్సీపీకి రామ్ రామ్ చెప్పారు. ఇంకా అంతకంటే గొప్ప నాయకురాలు మీకు కంపేర్ చేయడానికి దొరకలేదా సార్? మీకు గొప్ప నాయకురాలనే కదా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్టించారు. ఊరుకోండి సార్, ఆమెను కంపేర్ చేసి మీరు దయచేసి ఒక మంచి వ్యక్తుల గురించి మాట్లాడండి. మీ జిల్లాలో ఒక ఉద్దానం అనే సమస్యలో కిడ్నీ బాధితులు అంతలా బాధపడుతున్నారు. ఈవేళ అక్కడ డయాలసిస్ సెంటర్స్ కానీ అక్కడ చేస్తున్నటువంటిది కానీ మా పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ ఎవరది సాయిరాజే ఫైట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నిన్న వచ్చాడు. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది సార్? మా నాన్నగారు నిన్న ఐపీఎస్ చేయమని ప్రెషర్ చేశారు. ఇంటర్మీడియట్ ఏమిటంటే నాది సిఈసి. ఓకే, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. టీడీపీలో ఉన్న మేధావుల మాదిరిగా బీకామ్లో నేను ఫిజిక్స్ చదవాలా. డిగ్రీ నేను అసంపూర్తిగా విడిచిపెట్టేశాను. ఏ గ్రూప్ సార్? హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. అంటే అది ఇంటర్మీడియట్కి వస్తుంది.